రే, ఉద్యోగం మానేశావంట? అవును. ఏ అంటే మీరే కదా మొన్న అన్నారు వెయిట్ చేద్దాం కొంపే మునిగిపోదని. పదివేలు ఇచ్చావంట? ఏంటినా ఇంత తేలిగ్గా వదిలేశాడు, గొడవ గొడవ చేస్తాడు అనుకున్నానే. ఏమనలేదంటే తమ్ము కొడితే కానీ క్లారిటీ రాదు. సిగరెట్ తాగుతున్నావా? సారీ. అయ్యయ్యో, సారీ చెప్పకండి సార్. భలేవారే, 50,000 సంపాదించి 40,000 ఒకే రోజులో ఖర్చు పెట్టి 10,000 ఇంట్లో ఇచ్చారు. మీరు సారీ చెప్పడం ఏంటి? అయినా మీరెందుకు దొంగచాటుగా కలిసాలి? గట్టిగా పిలిచి నా మొహం మీద వదలండి, పర్లేదు. ఇప్పుడు సమస్య నేను సిగరెట్ తాగడమా, లేక ఇంట్లో 40,000 ఇవ్వకపోతే? నువ్వు ఆ 40,000 ఇవ్వకపోతే ఇల్లు గడవదనుకుంటున్నావా? నిన్నటిదాకా నా ఒక్కడి కష్టంతో గడిచింది, ఇప్పుడు నీ తమ్ముడి కష్టంతోడైంది. అంతే తేడా. ఎవడికి కావాలరా నీ డబ్బు? జీతం మొత్తం మీ అమ్మ చేతికిచ్చి దాని కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుని 50,000 తీసుకెళ్లి వేస్ట్గా ఖర్చు పెట్టేసుకున్నా సంతోషించుండేవాణ్ణి. నీ తమ్ముడే కదా వాడు. వాడు MBA ఫీజు కట్టాలి, నెలకి 100,000 సంపాదిస్తున్నాడు. వాడనుకుంటే వాడంతటా వాడు తీసుకెళ్లి కట్టుండొచ్చు, వాడు డబ్బు. కానీ నా దగ్గరకు వచ్చి నా పర్మిషన్ అడిగి నా చేతుల మీదుగా తీసుకెళ్లి కట్టాడు. అదిరా గౌరవం వాడు కొడుకంటే. ఇప్పుడు ఎందుకు వాడిని నాతో కంపేర్ చేస్తున్నారు? వాడికి కావాల్సిన చేశారు, నాకేం చేశారు? వాడిని సెంట్ జాన్ స్కూల్లో చదివించారు, నన్నేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్క ఇంగ్లీష్లో మట్టడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాలేదు అంటే ఎలా వస్తుంది? ఒక్క ప్రెసెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. నేనేం చేయను అప్పుడు? నా స్తోమత అంతేనయ్యా. ఆ తర్వాత సార్ని ఇంగ్లీష్ మీడియంకి మార్చారంటే నన్ను కూడా మార్చుండొచ్చుగా. ఎందుకు మార్చలేదు? ఇందులో చూసిన పార్షాలిటీ, ఇప్పుడు చూసిన పార్షాలిటీ, కంపేర్ చేసి చేసి అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? పేర్లో కూడా వాడికి మాత్రం హీరో పేరు కార్తిక్, నాకు మాత్రం విలన్ పేరు రఘువరన్. మీకు వాడే సూపర్ స్పెషల్ అనుకుంటే డైరెక్ట్గా వాడినే కనుండాల్సింది, నన్నెందుకు కన్నారు? ఏం చేయని చెప్పు. ముందు నువ్వు పుట్టావు, ఆ తర్వాతే వాడు పుట్టాడు. సూపర్, వెరీ గుడ్. అట్లీస్ట్ ఒప్పుకుంటున్నారుగా. అవును నిజమే అని ఇంకేం మాట్లాడను. నేను పుట్టకపోయినా పర్లేదు, అదేగా మీరనేది? నా హెల్త్, నా ప్రాణం. నేను సిగరెట్ కాలుస్తాను, ఇంకేమైనా చేస్తాను, మీకేంటి నొప్పి? జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మర్యాదగా ఉండదు. మర్యాదగా ఉండదంటే? మర్యాదగా ఉండదంటే ఏం చేస్తారు? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు? అంటే రేయ్, నువ్వు మందు తాకు, సిగరెట్ కాల్చు, ఉద్యోగానికి వెళ్ళు, వెళ్ళకపోతే నీ కర్మ. అంతేగాని ఆయన ముందు గొంతు పెంచి మాట్లాడినా, వేలెత్తి చూపించినా చంపేస్తాను, పోరా. యాక్చువల్గా అమ్మకి నాన్నకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నా. ఏదో కోపంలో నాన్న అలా మాట్లాడుంటారు. ప్లీజ్ అన్నా బాధపడకు, నాన్న గురించి తెలిసిందే కదా, చిన్న చిన్న విషయాలకు కూడా ఎమోషనల్ అవుతారు. అన్నా ఏం పట్టించుకోకు. రే, కిందంత పెద్ద గొడవ జరుగుతుంటే నీ ఫీజు కట్టడం కోసమే నేను 40,000 ఇచ్చానని ఒక్క మాట కూడా చెప్పకుండా ఏం తెలియని వాళ్ళ పైకొచ్చి నీతులు చెప్తున్నావా? మూసుకొని పో, మొహం పగిలిపోద్ది.
నువ్వు మంచోడివి, నేను చెడ్డోణ్ణి. త్యాగం రా, త్యాగం. తవ్వుతావరా? వద్దన్నా. కోక్ తాగుతా ఉంటారా? తాగుతానా? తాగు. అన్నా, డైట్ కోక్ రా, ఎప్పుడు తాగలా? ఇలాగే ఉంటుంది. తాగు తాగు తాగు. అన్నా, మందేస్తారా? ఆ పని మీద ఏమన్నాను తమ్ముడు. బిల్డింగ్ ఇంకెన్ని రోజుల్లో పూర్తవుద్ది? ఇంకో 3 నెలలు పట్టుద్ది. ఎప్పటి నుంచో కడుతున్నారు. డబ్బా ఇంజనీర్ గురు. డబ్బా ఇంజనీర్ కూడా అవకాశం వచ్చింది. నేను ఇంకా డాబా మీదే కూర్చొనున్నా. ఊరికేనా కంపెనీ ఇస్తారేమో అని. ఏ రఘు, ఒకసారి ఇట్రా. వస్తాం గురు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే శాలిని. ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇలా తాగుతున్నా? మై లైఫ్ ఫుల్ డ్యామేజ్. రఘువరన్ ఫెయిలియర్. ఏమైంది? మా అమ్మ ఒక్కటిచ్చింది పెళ్ళుమని. నా తప్పే లేదు. అమ్మ, నాన్న, ఓ తమ్ముడు, 3 కలిసి నన్ను వెలేశారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? అమ్మ కొట్టింది అంతేగా. అమ్మ లేని వాళ్ళని అడుగు, అమ్మ చెంపదెబ్బలో ఎంత ప్రేమ ఉంటుందో చెప్తారు. వావ్, వాట్ ఏ డైలాగ్. ఏం చెప్పావు. మా ఇంట్లో నువ్వు ఉంటే తెలిసేది ప్రతి దానికి కంపారిజన్. వాడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు ఉద్యోగం చేయట్లేదు. వాడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించట్లేదు. వాడు కారు కొన్నాడు, నువ్వు కారు బొమ్మ కూడా కొనలేవు. నేను 10th చదివేటప్పుడు వాడు నాకంటే హైట్గా ఉండేవాడు. దానికి మా నాన్న ఏమన్నాడో తెలుసా? వాడిని చూడు, పద్ధతిగా తిని ఎలా హైట్ అవుతున్నాడో, నువ్వు ఉన్నా వేస్ట్ అని. వాడు తాటి చెట్ల పెరుగుతూ పోతే దానికి నేనేం చేయను? నీ మీద ఉన్న ఇష్టంతోనే అలా అన్నుంటారు. అయ్యో, చెప్పలేనంత ఇష్టం. నీకేంటమ్మా, మీ ఇంట్లో నువ్వు ఒక్కతే కూతురువి, మరి నేను? మా ఇంట్లో పేరులో కూడా పార్షియాలిటీ తెలుసా? వాడికేమో హీరో పేరు కార్తిక్, నాకేమో విలన్ పేరు రఘువరన్. నాకు కార్తిక్ అంటే రఘువరన్ అంటేనే ఇష్టం. అంటే 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 అంతే. వాళ్ళెవరికి నేను నచ్చను, వాళ్ళెవరు నాకు నచ్చరు, తెలిసి కూడా ఎందుకు ఆ పెళ్ళికి వెళ్ళమంటున్నావు? అది ఎక్కడో నర్సరావు పెడదాకా. ఒంట్లో బాగాలేదండి, లేకపోతే నేనే వెళ్ళేదాన్ని. ఒంట్లో బాగోపోతే వెళ్ళి పడుకోవచ్చు కదా, ఎందుకు ఇప్పుడు ఆ పనులన్నీ? నాకేం పర్వాలేదు, కానీ మీరు కార్తిక్ని తోడు తీసుకుని పెళ్ళికి వెళ్ళండి. నాకు వాడు తోడా? మరైతే మన పెద్దోడిని తీసుకెళ్ళండి. పెద్దోడని చెప్పు చాలు, మన అని ఆడుతో నన్ను కలపక్కర్లా. పెద్దోడే పెద్దోడు. లక్ష్మి, రాత్రి నువ్వు వాణ్ణి కొట్టుండాల్సింది కాదు. ఎంతైనా ఎదిగిన కొడుకును పట్టుకొని. బాగుంది, ఆడేవో ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు, మీరు కోపంలో పోరా అంటారు. ఆడు బ్యాగ్లో బట్టలన్నీ సర్దేసుకుని సందు చివరి దాకా వెళ్తాడు. మీరేమన్నా వెళ్ళి బతిమాలతారా? నేనే కదా ఆడు వెనకాల వెళ్ళి బతిమాలుకోవాలి. నేను ఆడిని కొట్టకపోయి ఉంటే అదే జరుగుండేది. గొప్పే. హరిపోటర్, ఏయ్ హరిపోటర్. సాయంత్రం నేను కార్తీక్ నరసరావుపేట వెళ్తున్నాం. మీ అమ్మ కొంచెం బాగోలేదు, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు. నీకు బయటంతా మునిగిపోయే పనులే ఉండవని నాకు తెలుసు. ఒకవేళ ఉన్నా ఇంట్లోనే ఉండు, రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాం. నిన్న ఇంకో 2 తగిలించుండాల్సిందే.